కార్పొరేట్ స్థాయి వైద్యం అతి తక్కువ ఖర్చుతో అందరికీ అందిస్తుంది మీ మెడిస్టార్ హాస్పిటల్. టిఆర్ఎస్ ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. వికలాంగులందరికీ కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి 3016 రూపాయల పెన్షన్ ను మరో 1000 రూపాయలు పెంచి 4016 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేది ఆ నిర్ణయం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో వికలాంగుల పెన్షన్ మరొక 1000 రూపాయలు పెంచుతానని మనం కూడా మనవి చేస్తా ఉన్నా. దానికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది వికలాంగులందరి నుంచి కూడాను. ఇప్పుడు కేసీఆర్ గాని ప్రజల కోసం పని చేస్తున్నారు. ఆయనకు కోటి ధన్యవాదములు. మాకు 1000 రూపాయలు పెంచినందుకు చాలా మంది వికలాంగులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం మనం ఉన్నాము చంపాపేటలో. ఇక్కడ చాలా మంది వికలాంగులు ఉన్నారు. వాళ్ళందరూ మీరు చూస్తున్నారు కదా కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి కృతజ్ఞతను వాళ్ళకు ఉన్నటువంటి అభిమానాన్ని ఈ రూపంలో చాటుకుంటున్నారు. మీ యొక్క చల్లని చూపు మా మీద పడాలని పదే పదే కోరుతున్నాము. అయ్యా కేటీఆర్ గారు మీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఆయన చేసినటువంటి ఈ గొప్ప పనికి లేదా ఈ నిర్ణయానికి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు ఒక లిజెండర్, ఒక లిగసీ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు, చరిత్రలో నిలిచిపోతారు. మళ్ళీ మీ గవర్నమెంట్ రావాలని మా వికలాంగులు ఇంకా హర్షిస్తారు, స్వాగతిస్తారు. దివ్యాంగులు వీళ్ళు నిజంగా ఆత్మగౌరవంతో బతకాలి, ఆత్మగౌరవంతో వీళ్ళు జీవనం కొనసాగించాలి అనే ఒక ఆలోచనతో 1000 రూపాయలు పెంచడం అనేది చాలా గొప్ప విషయం. గత ప్రభుత్వాలు 50 రూపాయలతో స్టార్ట్ చేసి 500 రూపాయలతో ఆపేస్తే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు 4016 రూపాయల వరకు ఆ పెన్షన్ తీసుకురావటం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడదాం ఒకసారి, వాళ్ళ అభిప్రాయాలేంటో తెలుసుకుందాం. గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వానికి తేడా ఏమన్నా అనిపించిందా? ఈ పెన్షన్ పెరుగుదల అసలు అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎలా ఉంది? 1983లో ఎన్టీ రామారావు ప్రభుత్వం 50 రూపాయలతోటి స్టార్ట్ చేసినటువంటి వికలాంగుల పెన్షన్, ఎన్టీ రామారావు గారు 5 ఏళ్లు పరిపాలించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు 9 సంవత్సరాలు పాలించి దాన్ని కేవలం 75 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇచ్చేవాళ్ళు. 75 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నా కూడా అది 5 నెలలకు 6 నెలలకు ఒకసారి వచ్చేది. 2004లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ నేను అధికారంలోకి వస్తే వికలాంగులకు, వృద్ధులకు, వితంతులందరికీ కూడా ఒక 150 రూపాయలు కలిపి 225 రూపాయలు పెన్షన్ ఇస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అప్పుడు 2004లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయిన తర్వాత 2004 నుంచి 2007 వరకు కూడా కేవలం 200 రూపాయలు మాత్రమే వికలాంగులకు పెన్షన్ ఇచ్చాడు. అప్పుడు ఒక సామాజికవేత్త వికలాంగులకు కూడా 200 ఉన్నటువంటి పెన్షన్ని 1500 రూపాయలు చేయాలని ఒక పోరాటం రావడం వల్ల ఆ పోరాట ఫలితంగా 2009లో 500 రూపాయలు పెన్షను అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 500 ఇచ్చింది. 500 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2009-14లో కేవలం 500 రూపాయలు ఇస్తున్నటువంటి వికలాంగుల పెన్షన్ని 1500 చేయాలని 2014లో మన కేసీఆర్ గారు 1500 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. ఆ 1500 రూపాయల పెన్షన్ని మొన్న 2019 ఎలక్షన్లో అన్ని వికలాంగుల సంఘాలు 3000 కావాలని పెన్షన్ అడిగితే అప్పుడు మన కేసీఆర్ గారు 3016 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ 3016 రూపాయల పెన్షన్ నేటి వరకు మొన్న 9వ తారీఖు వరకు 3016 రూపాయల పెన్షన్ వస్తూ ఉంది. నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4116 రూపాయలు పెన్షన్ ఇస్తానన్న చాలా గొప్ప విషయం. మేము అడగముందుకే 1000 రూపాయలు పెంచడం, 3016 నుంచి 4016 పెంచడం అనేది చాలా అభినందనీయము. మేము అందరం స్వాగతిస్తున్నాము. దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలోనే 4016 చేయడం అనేది చాలా హర్షణీయము. మీరు ఇతర రాష్ట్రాలకు కూడా ఒక మార్గదర్శకంగా నిలుస్తారని కోరుకుంటూ, అదేవిధంగా మీరు ఒక లిజెండర్, ఒక లిగసీ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు, చరిత్రలో నిలిచిపోతారు. మళ్ళీ మీ గవర్నమెంట్ రావాలని మా వికలాంగులు ఇంకా హర్షిస్తారు, స్వాగతిస్తారు. కేటీఆర్ని కూడా ముఖ్యమంత్రిగా చూడాలని మేము అనుకుంటున్నాం. కేసీఆర్ గారికి 1000 రూపాయల పెన్షన్ పెంచినందుకు ధన్యవాదాలు. కేసీఆర్ సార్కి కృతజ్ఞతలు. మాకు 1000 రూపాయలు పెంచినందుకు చాలా మంది వికలాంగులు చాలా సంతోషంగా ఉన్నారు. 3016 ఇచ్చేది, ఇప్పుడు 4016 వస్తుంది. ఇప్పుడు మేము హాస్టల్లో ఉన్నాం కరెక్ట్, ఊళ్ళలో ఉన్న వికలాంగులు చిన్న చూపుతో వీంతో లాభం ఏంది, వీడిని వీడు బతకలేడు, వీడి అనేది కొంచెం 4000 సహాయంతో కొంచెం మన తిండి దొరికే అవకాశం ఉంది. ఇప్పుడు కేసీఆర్ కానీ ప్రజల కోసం పని చేస్తున్నారు. కేటీఆర్ కానీ మంచి వర్త్ యంగ్ లీడర్, ఏమంటారు ఇంగ్లీష్లో, నా సరే ఇంగ్లీష్ రాదు, ఇంకోటి ఏదో ఉన్నది, డైనామిక్ లీడర్ పోతే స్పందిస్తాడు, పని చేస్తాడు. మా వికలాంగ సోదరులు, సభ్యులు కానీ సోదరులు కానీ ఒకసారి మనం కానీ కలిసి గట్టుగా ఒక 10 సార్లు అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ దగ్గర పోతే మేలు చేస్తారని నా నమ్మకం. అందుకే వాళ్లకు, మా సోదరులకు, మా సహ విద్యార్థులకు తప్పకుండా మీరు తిరగండి. మన బాధలు
మనం తల్లి చెప్పకపోతే ఇంకొకరు చెప్తారు. అవును కదా, తల్లి చెప్తేనే అన్నం పెడతారు. కరెక్ట్. ఇప్పుడు మనం బాధల వాళ్ళకి తెలియకపోవచ్చు. కరెక్ట్ కరెక్ట్. అవన్నీ మనం చెప్తేనే సహాయం చేస్తే వికలాంగులు కొంచెం పెన్షన్లు చేసుకొని హాయిగా బతుకునేకి వీలు ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ కానీ 1,000 రూపాయలు పెంచి 4,000 పదహారు. ఇప్పుడు ఊళ్ళు అలా ఉండే సభ్యులు కుటుంబాలు ఉన్న వాళ్లకు దాన్ని చూసాం, కొంచెము అన్నం పెట్టి పలకరించి సహకరించే పద్ధతి వచ్చిన ఆయనకు కోటి ధన్యవాదములు అని చెప్తున్నాను. మొదటగా మంచి వాళ్ళకు నమస్కారములు. కేసీఆర్ కూడా మా నా యొక్క నమస్కారములు. అయ్యా కేసీఆర్ సార్ గారు, ఈ వికలాంగులకు 1,000 రూపాయలు పెంచడము పెంచడం వలన మేము మీకు ప్రశంసలు తెలుపుకుంటున్నాము. గతంలో 3,016 ఇచ్చేది, ఇప్పుడు 1,000 రూపాయలు పెంచి కేసీఆర్ గారు 4,016 చేయడం చాలా గర్వంగా ఉంది, హర్షణీయం. మాకు ఒక గ్రూప్ 1 కానీ ఐఏఎస్ కానీ కమిషనర్గా నియమించాలని, మీ యొక్క చల్లని చూపు మా మీద పడాలని పదే పదే కోరుతున్నాము. అయ్యా కేటీఆర్ గారు మీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. గత ప్రభుత్వాలతో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు పెరిగినటువంటి పెన్షన్ కొంతవరకైనా మీకు ఆసరాగా ఊరటనిస్తోందా? మీ సమస్యలను లేకపోతే మీకున్నటువంటి ఇష్యూస్ని సాల్వ్ చేయగలుగుతోందా? ఎందుకంటే గతంలో ఇచ్చిన 500 పెన్షన్, ఇప్పుడు ఇస్తున్న 4,000 పెన్షన్ చాలా చేంజ్ ఉంది దానికి దీనికి. గత ప్రభుత్వాలు తక్కువ పెన్షన్ ఇచ్చాయి. ఇప్పుడున్నటువంటి ప్రస్తుతమైనటువంటి గవర్నమెంటు వికలాంగులకు ఉన్నటువంటి చాలా ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి హెల్త్ సమస్య కావచ్చు, వాళ్ళ సామాజిక భద్రత విషయంలో కావచ్చు, ఈ పెంపు అవసరం అని చెప్పేసి 4,016 పెంచడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. నిరుద్యోగులకు తర్వాత చాలా చదువుకున్న వాళ్ళకు చదువుకునే వాళ్ళకు అందరికీ ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మారుతున్న ధరలకు అనుగుణంగా 3,000 రూపాయలు అనేవి ఒకప్పుడు ఇచ్చారు, ఇప్పుడు మారు ధరలు పెరిగిపోయినాయి. నిజంగా కేసీఆర్ గారికి కృతజ్ఞతలు. ఇవన్నీ కూడా మంచి విషయం చేస్తున్నారు, మంచిగా ఆలోచిస్తున్నారు. అన్ని వర్గాల కంటే ఒక అట్టడుగు వర్గం, బలహీన వర్గం ఉంది అని అంటే అది దివ్యాంగుల వర్గం. వాళ్ళు ఎందుకంటే ఎంత అట్టడుగు వర్గం వచ్చినా ఎస్సీ ఎస్టీ బీసీలు ఏ పనైనా చేయ, కానీ దివ్యాంగులకు వచ్చే వరకు కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పింఛన్ పెంచడం వాస్తవం. అది ఇటీవల ఇంకొక 1,000 రూపాయలు పెంచడం కూడా, అంటే 3,016 నుంచి వెళ్ళి 4,016 పెంచడం అనేది చాలా అది చారిత్రాత్మక నిర్ణయం. నిజంగా కేసీఆర్కు అంటే దివ్యాంగులు వీళ్ళు నిజంగా ఆత్మగౌరవంతో బతకాలి, ఆత్మగౌరవంతో వీళ్ళు జీవనం కొనసాగించాలి అనే ఒక ఆలోచనతో 1,000 రూపాయలు పెంచడం అనేది చాలా గొప్ప విషయం. అది 4,016 అనేది మా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా డిగ్రీలు పీజీలు పిహెచ్డీ చేసిన వాళ్ళు, మాతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎలాంటి ఆధారం లేక నిరాధారమైనటువంటి ఎలాంటి పని చేసుకున్న వాళ్ళకు వాళ్ళకి చాలా 100% అది ఆ 4,016 అనేది చాలా గొప్పది, చాలా పనికి వస్తుంది. ప్రభుత్వానికి 100% దివ్యాంగుల తరఫున ముఖ్యంగా కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞత తెలుసుకున్నా. నిన్న కూడా మన దివ్యాంగుల సోదరులందరూ కలిసి కొంతమంది లోకల్ స్థానిక టీఆర్ఎస్ వాళ్ళు వస్తే కేసీఆర్కు ఇక్కడ లోకల్ ఉన్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసినాం నిన్ననే మేము. అంటే మా ఉత్సాహం నిజంగా, ఎందుకంటే మాకు సపోర్ట్ చేసే మమ్మల్ని గుర్తించే మమ్మల్ని ఆత్మగౌరవంతో జీవనం కొనసాగించేలే మాకు 1,000 రూపాయలు పింఛన్ పెంచడం చాలా గొప్ప విషయం. మేము కేసీఆర్కు మంత్రి కేటీఆర్కు ఆ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. మా సమస్యలు మొత్తం తెలుసుకొని వీళ్ళకు ఏదన్నా ఒక ఆత్మగౌరవంతో బతికే విధంగా ఇంత పింఛన్ పెంచాలని ఏదైతే 1,000 రూపాయలు పెంచిండో అది చాలా హర్షణీయం, చాలా గొప్పది. మేము ఇందుకు కేసీఆర్కు రుణపడి ఉంటాం. రానున్న రోజుల్లో మా దివ్యాంగుల జీవితాలు ఇంకా బాగుపడాలని, ఇంకా మెరుగైన అది కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. మీరు ఇంత దూరం వచ్చినందుకు సుమన్ టీ వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం మేడం. రానున్న రోజుల్లో మా సమస్యలు, మా మంచి చెడులు, మా అవన్నీ కూడా మీరు ఇంకా కవరేజ్ చేసి మమ్మల్ని ఇంకా సమాజాన్ని చూపించాలని తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం.